Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi versus three capitals. Sagara Nagaramlo tension, tension. ఏపీలో రాజధానిగా అమరావతి ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్నదానిపై రాష్ట్రంలో పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చినా వాటిని న్యాయపరంగా సాధించుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారే అన్నది మెజారిటీగా వినిపిస్తున్న అభిప్రాయం. అయితే అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి రాజధానిగా ఉండాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ మొత్తం వ్యవహారాన్ని వేడెక్కిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజధాని రాజకీయాలు ఎన్నడూ లేనంత పొలిటికల్ హీట్ను రాజేస్తున్నాయి. అమరావతిలోనే రాజధాని ఉంచాలని కోరుతూ స్థానిక గ్రామాల రైతులు అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టు సాయంతో అనుమతి తెచ్చుకుని యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ఇప్పటి వరకు విజయవంతంగానే కొనసాగుతోంది. దీంతో విశాఖలోనూ ఈ యాత్ర విజయవంతమైతే తమ మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని విపక్షాలు ప్రచారం చేస్తాయన్న భయం వైసీపీని వెంటాడుతోంది. ఇప్పటికే విపక్షాలు అమరావతి రాజధానిగా ఉండాలనే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న తరుణంలో అధికార పార్టీకి ఇది సంకటంగా మారింది. దీంతో హడావిడిగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి మూడు రాజధానులపై జనానికి అవగాహన కల్పించే పనిలో పడింది. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర విశాఖకు చేరేలోపు ఓ భారీ కార్యక్రమం ప్లాన్ చేయడం ద్వారా ప్రజల్లో దీనిపై వ్యతిరేకత పెంచాలనేది వైసీపీ వ్యూహం. ఇందులో భాగంగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జేఏసీ ఈ నెల 15న విశాఖలో గర్జనకు పిలుపునివ్వడం, దానిని వైసీపీ ఓన్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వైసీపీ మంత్రులంతా విశాఖ గర్జనను విజయవంతం చేయడం ద్వారా విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతున్నారు. భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులకు తోడు అధికార పార్టీగా జనాన్ని భారీగా తరలించగల సత్తాను వాడుకుని ఈ గర్జనను విజయవంతం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దీంతో విశాఖలో 15న జరిగే గర్జన వైసీపీ మూడు రాజధానుల బలపరీక్షగా మారిపోతోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో సాగుతున్న అమరావతి పాదయాత్ర విశాఖకు రాకముందే వైసీపీ మూడు రాజధానుల గర్జన ఏర్పాటు చేస్తోంది. అమరావతి రైతుల కంటే ముందు తామే ముందు జనంలోకి వెళ్లి మూడు రాజధానులపై సెంటిమెంట్ రెచ్చగొట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా విశాఖలో చోటు చేసుకోబోయే తదుపరి పరిణామాల్లో అటు విపక్షాల మద్దతున్న అమరావతి రైతులు కానీ ఇటు ఒంటరిగా పోరాడుతున్న అధికార పార్టీ వైసీపీ కానీ ఈ వ్యవహారాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంది. ఇందులో వీరు విఫలమైతే మాత్రం ఖచ్చితంగా విశాఖ వేదికగా భారీ రాజకీయ పోరాటాలు, హింస కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. దీంతో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూ అప్రమత్తంగా ఉంటోంది.